భారత్ 180 న్యూస్ కి స్వాగతం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతూ కోనసీమ బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామకుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుందని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నెలకరకల్లా దశల వారీగా నిర్మూలించాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. 31 వరకు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా మండపేట మున్సిపల్ కమిషనర్ వారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతున్నాం, ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి, కనుక దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే హోల్సేలర్లు, అలాగే చిరు వ్యాపారులు కూడా, చిరు వ్యాపారులకు ఏమో కౌన్సిలింగ్ ఇవ్వాలి. హోల్సేలర్స్ ఏమో దాడులు చేసి ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చి వాళ్ళని ఈ నెలాఖరు దాటిన తర్వాత ఇంకా అమ్మకంటా చూడాల్సిన బాధ్యత అధికారుల బృందానికి వెళ్తుంది. కంట్రోల్లో భాగంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటూ వచ్చారండి. గత నుంచి కూడా మన దగ్గర కూడా ఒకసారి 50 మైక్రాన్స్ వరకు ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. దానికోసం యాక్టివ్గా ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ దగ్గర మెటీరియల్స్ ఇచ్చేయడం అలా డిఫరెంట్ స్టేజెస్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని